యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ఇందుకు ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది టాటా పికప్ ట్రాక్ అయితే అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరి వీరాలను పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు విరాలు పంపించండి స్క్రీన్లో నెంబర్ ఉంటుంది మరిన్ని సెకండ్ హ్యాండ్ వీక్లీ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈరోజు మేము ఇందుకి టాటా పికప్ ట్రాక్ అయితే అమ్మకాన్ని తీసుకురావడం జరిగింది ఈ బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశానని ఓనర్గా చెప్పడం జరిగింది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు ఈ బండి గురించి పూర్తి వివరాలు తెలుస్తాయి ఈ బండి యొక్క మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడల్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ బండి అయితే గుడ్ కండిషన్లో ఉంది వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది బండిని మాత్రం నీట్గా మెయింటైన్ చేశారు ఈ బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి బండికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు బండి పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి బండి యొక్క టైర్ల విషయానికి వస్తే బ బండి టైర్లు వచ్చేసి కొత్త టైర్లు రీసెంట్గానే మార్పించానని ఓనర్గా చెప్పారు బండ్ బండి టైర్లు వచ్చేసి కొత్త టైర్లు సీల్ టైర్లుగా ఉన్నాయి బండికి కొత్త బ్యాటరీ కూడా వేయించానని ఓనర్గా అయితే చెప్పడం జరుగుతుంది కొత్త బ్యాటరీ కొత్త టైర్లు రీసెంట్గానే ఏపించానని చెప్పారు బండికి ఉన్న రి అన్ని రకం రిపేర్లు అయితే చేయించారని ఓనర్ గారు చెప్పడం జరిగింది రీసెంట్గా అన్ని రకం రిపేర్ అయితే చేయించారు ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ లేదు డైరెక్ట్గా డ్రై డ్రైవ్కి వెళ్ళొచ్చని అయితే ఓనర్ గారు చెప్పడం జరుగుతుంది బండి యొక్క ఇంటీరియర్ పార్ట్ చూసుకుంటే ఇంటీరియర్ పార్ట్ కూడా నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది అలాగే ట్రక్ యొక్క బాడీ చూసుకున్నా కూడా బాడీ కూడా గుడ్ కండిషన్లో ఉంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు బాడీకి కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు నీట్గా ఉంది ఈ బండికి అయితే ఎటువంటి ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు బండి నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండికి కొత్త బ్యాటరీ అలాగే కొత్త టైర్లు కూడా వేయించిన ఉండాలని చెప్పారు బండికి గేర్ బాక్స్ విషయానికి వస్తే గేర్ బాక్స్ కూడా నీట్గా ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండి వచ్చేసి లక్ష అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇప్పటివరకు లక్ష అరవై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఈ బండిని రక్షించేసరికి తెలంగాణలోని భద్రాచలంలో ఈ బండి తినడం జరిగింది తెలంగాణలోని భద్రాచలంలో ఈ బండి తమ్మక్కడానికి ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మన టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఈ బండికి ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదమూడు మోడల్ బండి గుడ్ కండిషన్లో ఉంది రిపేర్ ఏం లేదు ఓనర్గా చెప్తున్న రేటు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు మాట్లాడితే కొద్దిగా తగ్గొచ్చు అని కూడా చెప్పారు మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటే ఓనర్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి బండి తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడండి ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లో మా టైటిల్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ బండి అమ్ముడు బాంట్లైతే ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్ నుండి టైటిల్ నుండి తీసుకెయబడుతుంది ఓన నెంబర్ లేకపోతే బండి పెట్టి అడుద్దాం ఈ బండి లొకేషన్ లొకేషన్సరికి తెలంగాణలోని భద్రాచలంలో బండి తమ్మకానికి ఉంది ఓన నెంబర్ కాల్ చేస్తే ఇంకా బండి గురించి పూర్తి అలా తెలుస్తాయి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి మీకు నచ్చినట్టయితేనే పేమెంట్ చేసుకోనండి ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మొదటిపోవద్దు ఎటువంటి పేమెంట్స్ మాత్రం చేయకండి ఆన్లైన్ పేమెంట్స్ చేయొద్దు మరిన్ని సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి